విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ రియల్ దందాలే కారణమా? ఈ రోజున కిడ్నాప్ అయింది, దీని వెనకాల ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్మార్ట్ సిటీలో జరిగినటువంటి ఈ కిడ్నాప్ కలకలం అత్యంత భయానకమైంది. అందరూ ఈ కేసుని ఒకవైపు నుంచే చూస్తున్నారు. అసలు ఈ కేసులో చూడాల్సినటువంటి మరొక కోణం దాగి ఉన్నది. అసలు విశాఖలో ఒక ఎంపీ, ఎంవీవీ సత్యనారాయణ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అధికార పార్టీ ఎంపీ, సిటీ నడిబొడ్డులో, సిటీ సెంటర్లో వాళ్ళ కుమారుడిని శరత్చంద్రని కిడ్నాప్ చేయటం, వాళ్ళ భార్యని జ్యోతిని కిడ్నాప్ చేయటం, తర్వాత ఎంపీ ఆ ముఖ్య ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ రెండు క్లోజ్ ఫ్రెండ్స్, ఆడిటరు గన్నమనేని వెంకటేశ్వరరావు, ఆయన జీవీ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్కి చైర్మన్గా చేశాడు, ఎంపీ ఎంవీవీ అన్నా జీవీ అన్నా వీళ్ళిద్దరూ ఒకటే అన్నటువంటి భావన. విశాఖలో వీళ్ళిద్దరూ ఉత్తరాంధ్రలో తెలవనటువంటి వాళ్ళు లేరు, రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్స్లో అందరికీ తెలుసు. మరి అలాంటి కీలకమైనటువంటి వ్యక్తులని, ఒక ముగ్గురు వ్యక్తులు 3 రోజుల పాటు విశాఖ సిటీలో కిడ్నాప్ చేశారు అని అంటే, కిడ్నాప్ చేసి చావగొట్టారు అంటే అసలు విశాఖలో ఏం జరుగుతుంది? ఈ జరిగినటువంటి ఎపిసోడ్ని మనం ఒక్కసారి అసలు ఏం జరిగింది అనేది జనానికి తెలవాల్సినటువంటి, ప్రజానీకానికి తెలవాల్సినటువంటి అవసరం. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం సినిమాల్లోనే చూస్తాం, లేదా షాడో సినిమాల్లోనే వింటుంటాం, కానీ ఇది నిజ జీవితంలో ఒక విశాఖ లాంటి ప్రశాంతమైనటువంటి స్మార్ట్ సిటీలో ఇంతటి భయానకమైనటువంటి సన్నివేశాలు, భయానకమైనటువంటి వాతావరణాలు, భయానకమైనటువంటి కిడ్నాప్లు జరుగుతాయా? కొద్దిలో వీళ్ళ ముగ్గురు త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. వీళ్ళ ముగ్గురు చనిపోబోయినటువంటి పరిస్థితిలో లాస్ట్ మినిట్, అంటే ఇకన చంపివేయటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి నుంచి కూడా వీళ్ళు బయటపడ్డారు. అంటే వీళ్ళని చంపడానికి దాదాపు 2-3 సార్లు ఆ ప్రయత్నం కూడా జరిగింది. అంటే ఈ కేసులో కిడ్నాప్ మర్డర్ అన్నటువంటిది కీలకంగా ఉన్నది. కిడ్నాప్ మర్డర్. మరి ఈ కేసుకు సంబంధించి అంశాలు మనం ఒక్కసారి చూస్తే, ఈ కేసులో ఎవరైతే హేమంత్, ఈ హేమంత్ అనేటువంటి వ్యక్తి, బాబా బ్రేక్స్ తీసేయండి అమ్మా, ఆ బ్రేక్స్ తీసేసి ఓన్ స్క్రీన్ తీసుకోండి, రైట్. హేమంత్ అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షెట్టర్. హేమంత్ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎంవీవీ సత్యనారాయణకి అనుచరుడిగా కూడా ఉండేవాడు. ఆయన ఎంపీ కాకముందు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సమయంలో ఆయనతో పాటు ఫాలో అయ్యేవాడు. ఆయన సినిమాలు తీసేటువంటి టైంలో ఆయన అనుచరుడిగా దాంట్లో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఈ హేమంత్. తర్వాత అతను జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ తెలుసుకున్నటువంటి ఎంపీ ఎంవీవీ అతన్ని దూరంగా పెట్టాడు. అతని దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి నుంచి దూరం జరిపేశాడు. ఆ టైంలోనే వాళ్ళ కుమారుడికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యాడు ఈ హేమంత్. తర్వాత దూరంగా జరిగినటువంటి తర్వాత అతని మీద 12 కేసులు, ఒక మర్డర్ కేసు, ఒక మాజీ కార్పొరేటర్ రౌడీ షీటర్ని కిరాతకంగా చంపినటువంటి కేసులో ముద్దాయి, అదేవిధంగా 3 కిడ్నాప్ కేసుల్లో ఇతను ముద్దాయి, 3 కిడ్నాప్ కేసుల్లో బెదిరించి వాళ్ళని కట్టేసి కొట్టి డబ్బులు వసూలు చేసినటువంటి దాంట్లో ఇతను ముద్దాయిగా ఉన్నారు. ఆ నేర సామ్రాజ్యం, ఆ నేర ప్రవృత్తి గురించి మనం సెకండ్ చెప్దాం. ఈ కిడ్నాప్ జరిగినటువంటి విధానం చూస్తే, రుషికొండలో బేమౌంట్ విల్లాస్ ఉంటాయి, ఆ విల్లాస్లో ఎంపీ ఎంవీవీకి ఒక విల్లా ఉంది. ఇటీవల శరత్చంద్ర అంటే వాళ్ళ కుమారుడికి మ్యారేజ్ అయింది, బెంగళూరులో ఘనంగా మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్, ఆ బెంగళూరు అమ్మాయి, వాళ్ళిద్దరూ ఉండటాని కోసం ఆయన అక్కడ ఇల్లు కట్టించి ఆ ఇంట్లో, ఆ విల్లాస్లో వాళ్ళిద్దరు ఉంటున్నారు. అయితే ఇటీవల అంటే కొద్ది రోజుల ముందు, 4 రోజుల ముందో 5 రోజుల ముందో
ఎవరైతే శరత్చంద్ర కొత్తగా పెళ్ళైనటువంటి జంట వాళ్ళ వైఫ్ ఊరికి వెళ్ళింది. ఎక్కడికి? బెంగళూరు వెళ్ళింది. శరత్చంద్ర ఒక్కడే ఉన్నాడు అనేటువంటి అంశాన్ని హేమంత్ కనిపెట్టాడు, పసిగట్టాడు. సరే వాళ్ళ ఇంటికి అంటే ఎంవీవీ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు, బారలేదు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఏడుకు వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకొని జనరల్గా వచ్చేసాడు. అంటే ఎవరైనా చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, గతంలో వస్తుంటాడు కాబట్టి, ఎంపీ ఎంవీవీ గతంలో అనుచరుడిగా ఉన్నాడు కాబట్టి ఎవరికి ఆ అనుమానం రాకుండా మామూలుగా ఫ్రెండ్స్ లాగా వచ్చేసారు. వచ్చేసి రావటం రావటమే శరత్చంద్రారెడ్డి మెడపైన కత్తి పెట్టాడు. కత్తి పెట్టాడు ఇక్కడ, కత్తి ఇలా. శరత్చంద్రాని ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టించాడు. శరత్చంద్రాని, ఇకన నేను చెప్పినట్లుగా వినకపోతే నిన్నిక్కడే చంపేసి వెళ్ళిపోతాం. నాకు ఆర్థిక పరమైనటువంటి సహకారం, డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వాల్సిందే. మీ నాన్నకి నేను సపోర్ట్ చేశాను, హెల్ప్ చేశాను, మీరు నాకు డబ్బులు మీ నాన్న ఇవ్వలేదు, కావున నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీరు మిమ్మల్ని వేసేస్తా. ఇకన దాంతో అతను తెలివిగా, ఎవరైతే హేమంత్, శరత్చంద్ర చేత వాళ్ళ అమ్మకు ఫోన్ చేయించి, అమ్మ ఇక్కడికి రా, ఒకసారి పని ఉందని చెప్పని ఇంటి దగ్గర ఏదో చూడాలి. అంటే ఎలా నమ్మకంగా, అంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది, ఆ వర్క్కు సంబంధించిన ఒకసారి చూసి ఫైనల్ చేయాలని వాళ్ళ అమ్మ జ్యోతిని పిలిపించారు. మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ అమ్మని ఎక్కడ రప్పించారు. వచ్చిన తర్వాత ఆమెకు కూడా కత్తి చూపించారు. నువ్వు కూర్చో, నీ పాత్ర లేదు, నీ ఫోన్ ఎట్టేవు, ఫోన్ ఆడబెట్టారు. ఆమెను గదిలో పెట్టేశారు, ఆమెను గదిలో పెట్టారు. గదిలో పెట్టి డబ్బులు 10 కోట్లు కావాలి లేకపోతే 20 కోట్లు కావాలి డబ్బులు మొదలుపెట్టారు. ఇక ఆ నెగోషియేషన్స్లో అతను, నా దగ్గర డబ్బులు లేవు, నేను నాన్నగారిని అడగాలి లేదంటే జీవీ అంకుల్ని అడగాలి. ఎందుకంటే జీవీ అంకుల్ అంటే వాళ్ళకి నా ఫ్యామిలీ వన్ ఫ్యామిలీ, బిజినెస్గా కానీ అన్నిటిగా కానీ కీలకమైనటువంటి ఒక ద్రోహం. అందుకని అలా జరుగుతున్నటువంటి క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటల 10 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. వాళ్ళ మదర్ కూడా ఆ టైం 1.5 తర్వాత 2 గంటల తర్వాత వచ్చింది. ఆ టైంలో శరత్చంద్ర అంటే కొంచెము ఆ భయానికి లోనయ్యి ఒకనొక సందర్భంలో ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్నర్లో క్రికెట్ బ్యాట్ తీసుకొని అతని చెత్తక్కొట్టుడు కొట్టారు. నువ్వు ఎక్కడికి పరిగెడతావు, నీ ప్రాణాలను ఎక్కడే తీసేస్తాము, నువ్వు సైలెంట్గా కూర్చోపోతే అని కూర్చోపెట్టి అతన్ని కొట్టి, నువ్వు గనక బయటికి వెళితే, బయటికి వెళతానంటే మీ అమ్మని చంపేస్తాం, అందుకే మీ అమ్మను తీసుకొచ్చామని అమ్మను, వాళ్ళ అమ్మను కూర్చోబెట్టారు. ఇక ఇతను ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ ఎక్కడ కూర్చుంది, ఫోన్లు 2 వీళ్ళ దగ్గర ఉన్నాయి. కరెక్ట్గా అదే టైంలో 12:30 1 గంట ప్రాంతంలో ఎంపీ ఫోన్ చేశాడు. ఎవరికి? కుమారుడికి. కోర్ట్ చేస్తే కుమారుడు కత్తి పెట్టి చక్కగా మాట్లాడంటే, ఏమ్మా అంటే బాగున్నాడని, ఏంది ఎప్పుడు వస్తున్నారు ఏంటి, మీ పనులు అయిపోయినాయా, సరే ఎప్పుడు మీరు వచ్చేటప్పుడు చెప్పండి అని చెప్పని వాళ్ళ డాడీకి కూల్గా కమ్యూనికేషన్, అంటే ఎక్కడ కిడ్నాప్ చేసిన అనుమానం రాకుండా. ఎలా చూస్తాం, సినిమాల్లో చూస్తుంటాం, నేనైతే షాడో ఏదో మామూలు సినిమాల్లో తప్పితే మామూలుగా చూడడం, అలా ఆ రకంగా వాళ్ళని ఇచ్చేశారు. ఇక దాంతో వీళ్ళ దగ్గర డబ్బులు రావట్లా, వీళ్ళ దగ్గర లేవు, అకౌంట్స్ లేవు, ఏదో బంగారం ఏదో ఉంటే అది తెప్పించబడి నేను చెప్పి, అప్పుడు జీవీని ఫోన్ చేశారు. జీవీని రమ్మంటే, జీవీని ఎవరు చార్జ్ చేయించారు, వాళ్ళ అబ్బాయి చేస్తే మళ్ళీ వస్తాడో రాడానని వాళ్ళ ఎంపీ ఎంవీ గారి వైఫ్ చేత చేయించి, ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉంది రమ్మనంటే ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ కదా, సరే వాళ్ళు వచ్చారు. వస్తే అతన్ని కూర్చోబెట్టారు. అతను, ఏమనుకుంటున్నావు హేమంత్, ఇది చాలా దారుణం, నువ్వు చేసేటువంటి పని అని అతన్ని వార్న్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఏంటి ఎంపీ గారి వైఫ్ని, ఎంపీ గారి కొడుకుని మమ్మల్ని కిడ్నాప్ చేయటం అంటే అనంటే, ఏమనుకుంటున్నావు, నీ ప్రాణం ముఖ్యమా, తర్వాత నువ్వు చచ్చిన తర్వాత ఆ లెక్క అప్పుడు వేరు అని చెప్పని ఎంపీ జీవీని కుమ్మి అవతల పెట్టారు. ఏమనుకుంటున్నావు నువ్వు, వేడకొచ్చి నువ్వు మా మీద దౌర్జన్యం చేయబోతున్నావా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు తెలిస్తే ఏంటి, పోలీసులు తెలిస్తే ఏంటి, ఇప్పుడు మా కత్తికి వాళ్ళెవరో తెలవదు, మా కత్తికి వాళ్ళెవరో తెలవదు అని కత్తి పెట్టారు. కత్తి పెట్టి ఒళ్ళు హోనమైందా కొట్టారు జీవిని. దాంతో అతను కూడా ఇకన వీళ్ళు సైకోగా తయారయ్యారు. వీళ్ళు పూర్తిగా దీంతో వచ్చారని, సరే మీకేం కావాలి, డబ్బులు కావాలి. అప్పుడు నా దగ్గర ఇదిగో, నా దగ్గర ఇంత ఉన్నాయి, అకౌంట్స్లు ఎంత ఉన్నాయని 60 లక్షల రూపాయలు ఆయన మెడ మీద ఫోన్ పెట్టి వాళ్ళ అకౌంటెంట్కు చెప్పించి, వాళ్ళ అకౌంటెంట్ ద్వారా బ్యాంకుకు పంపించి,
60 లక్షలు డ్రా చేయడానికి వాళ్ళు వెళితే బ్యాంకు వాళ్ళు ఒప్పుకోకపోతే బ్యాంకు వాళ్ళకి చెప్పించి ఆయన మెడ మీద కత్తుంది, నేనే చెప్పి పంపించాను, డ్రా చేసి పంపించండి, అవసరం ఉంది వేరే దానికి, నేను మళ్ళీ అంటే జనరల్ బ్యాంకు వాళ్ళు 60 లక్షలు డ్రా చేయనీరు కదా, చెప్పించి పంపించి 60 లక్షలు డ్రా చేయించి తీసుకొచ్చారు. మిగిలిన ఎక్కడ వేరే దగ్గర ఇంకొక 20 లక్షలు ఎక్కడ ఉంటే వాటిని తెప్పించారు, కొంత అమౌంట్ వైకిట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా 175 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇది జరిగింది, ఇది జరిగింది. ఆ జరిగిన తర్వాత ఎంపీ కొడుకు కారే తీసుకొని శరత్చంద్ర కారు, వాళ్ళు వీళ్ళని కూడా ఎక్కించుకొని ఎందుకైనా మంచిదన్నటువంటి ఉద్దేశంతో, లేదా మరింత వసూలు చేయాలి, లేదా ఇది బయటికి తెలిస్తే ఏమైనా అవుతుందేమో, లేదా అసలు లేపేస్తే పోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని వెళ్ళారు. వెళ్ళి ఒక దగ్గర ఒక ప్రాంతంలో వదిలేసి, అంటే 8 గంటల ప్రాంతంలో ఎందుకో ఎంపీకి డౌట్స్ రైజ్ అవుతూ వస్తున్నాయి. డౌట్స్ రైజ్ ఎట్లయినాయి, ఈయన వెళ్ళాడు, ఫోను అవైలబిలిటీ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేస్తే ఏమోనండి, జీవీ గారు డబ్బులు డ్రా చేస్తామన్నారు, డబ్బులు తీసిపోయి పలానా దగ్గర ఇచ్చొచ్చాము, పలానా దగ్గర పెట్టొచ్చాము, అది ఇదని చెప్తున్నారు. డబ్బులేంది, వాడి ఇంట్లో ఉండటం ఏంది, ఫోన్ పని చేయకపోవటం ఏంటనేది ఆయనకి ఎక్కడో ఒక 6 సెన్స్లో డౌట్ వచ్చింది. ఎస్ ఫో అప్పుడు సిపికి సమ్ డౌట్ ఏదో ఉందండి అని ఆయన కాల్ చేయటం, వాళ్ళు సిపి త్రివిక్రమ్ వర్మ అలర్ట్ అవటం, దీనికి సంబంధించి ఎలా ఒక టీంని ఎంగేజ్ చేసి నిన్న సాయంత్రం ఎంగేజ్ చేసినట్టున్నారు టీం, వాళ్ళకి నిన్న సాయంత్రం వరకు కూడా తెలియదు, ఎంగేజ్ చేసి లేదా ఈరోజు మార్నింగ్ ఎంగేజ్ చేసి 8 గంటలకి మార్నింగ్ టీంని ఎంగేజ్ చేసి వాళ్ళని వెళ్ళేటువంటి వాళ్ళని వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళని వదిలేసి ఆ కారు వేసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు పోలీసులు వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళని ఇప్పుడు ఇద్దరు అక్కడ ఉన్నారు, ఎవరు హేమంత్ రాజేష్ అనేటువంటి వ్యక్తి. ఇది జరిగింది ఒక సినిమాలో, లేదా ఒక మనం ఎక్కడైనా విడిగా చూస్తే విశాఖ లాంటి ప్రశాంత వాతావరణంలో సముద్రపు అలలు తప్ప ఇంకా అంతకంటే పెద్ద శబ్దాలు ఏముండవు. విశాఖలో ఎవరన్నా ఇద్దరు కొట్టుకోవాలి అనుకుంటే నేను నేను కొట్టేస్తానండి, ఎవరుకుంటున్నారో మిమ్మల్ని నేను కొట్టేస్తానండి అని గౌరవంగా తిట్టుకుంటూ కొట్టుకుంటామని ఉంటారు, కొట్టుకోరు వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు అరుచుకుంటాను ఉంటారు, ఎవరు అడుగు ముందుకేయరు, ఎవరు చేయి ముందుకు అంటారు అనమాట. అలా అంతంత దూరం నుంచొని ఇద్దరు అరుచుకుంటా ఉంటారు, ఎంతసేపు అన్నా కానీ భోజనం అయిపోయిన దాకా అరిగిన దాకా అరుచుకొని మళ్ళీ పోయి భోజనం చేసి వచ్చాను అరుచుకుంటారు, కానీ కొట్టుకోరు. అలాంటి విశాఖలో మెడ మీద కత్తి పెట్టడం ఏంటి, ఎంపీ కొడుకుని కిడ్నాప్ కొట్టడం ఏంటి, వాళ్ళ వైఫ్ని కత్తి పెట్టడం ఏంటి, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి, లేదా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీలో కీలకమైన జగన్మోహన్రెడ్డి సన్నిహితుడైన అతని మీద కత్తి పెట్టడం ఏంటి, అతని ఇరకొట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆ విశాఖలో, అసలు ఏమైనా మనము అంటే ఇది మనం చెప్తుంటే మనం దాన్ని నిజంగా ఆ అనుభవించి ఆ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడైనా రివర్స్ అయితే గొంతు కోసేస్తే ప్రాణాలు పోయినట్టే కదా, లేదా వాడు బయటికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు బయటికి తెలియజేస్తున్న వేసేస్తే పోయినట్టే కదా. అంటే వాళ్ళు అంత చాకచక్యంగా నమ్మించారు పనివాళ్ళు, ఇంట్లోకి వచ్చే ఉండి పనిచేసేటువంటి ఒక పనివాళ్ళు ఉంటే వాళ్ళని ఇక్కడొద్దు ఆ ఇంటికి వెళ్ళని చెప్పని అక్కడ పంపించేశారు, ఇక్కడికి రానీయలేదు, ఇక్కడ వచ్చేటువంటి డ్రైవర్ ఎవరు ఉంటే వాళ్ళని అక్కడే ఉండండి మేము ఫోన్ చేస్తామని చెప్పారు. అంటే ఎక్కడికక్కడ ఒక పథకం ప్రకారంగా స్కెచ్ వేశారు, ఇంత స్కెచ్ వేసి ఇంత వ్యవహారాన్ని నడిపి చేశారు. అంటే అసలు ఇక్కడ విశాఖ ఏమైపోవాలి, విశాఖ ఇటుపోతుంది, విశాఖలో రాజధాని తీసుకుపోయి పెడతామంటున్నారు ఇంకా పైపెచ్చు. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇంకన ఏమైనా ఇది ఉంటుందా. సరే ఇది ఒక ఎపిసోడ్, దీంట్లో సెకండ్ అసలు హేమంత్ అనేటువంటి వ్యక్తి మీద 12 కేసులు ఉన్నాయి, 3 కిడ్నాప్ కేసులు, 1 మర్డర్ కేసు. అతని మీద ఉన్నటువంటి దాంట్లో టీడీపీకి సంబంధించినటువంటి లీడర్, తెలుగుదేశం పార్టీ భీమిలికి సంబంధించి రియల్టర్, ఆయన రియల్ ఎస్టేట్, తెలుగుదేశం పార్టీ లీడరు పాచి రామకృష్ణాన్ని కిడ్నాప్ చేసి అతని దగ్గర కోటి వసూలు చేయడానికి అతను తాళ్లతో బంధించి అతను కూడా 2 కాళ్ళు 2 చేతులు వెనక కట్టి కొట్టి అతను ఊరంతా తిప్పితే అతని అది పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఎందుకో డౌట్ వచ్చినటువంటి వ్యక్తి ఒకరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుంటే అతను చంపేయటాన్ని నిర్ధారించుకున్నారు. ఆ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి అతను జైలుకెళ్ళాడు. కిడ్నాప్ ఎందుకు చేశారు, అతనికి ఒక ప్రాపర్టీని తక్కువకి అమ్మి
తక్కువకి ఇచ్చేసి డీల్ చేసుకొని డబ్బులు తీసుకొని ఇవ్వాల, దాంతో వివాదం. ఇక అట్లాగే రెండోది మధుసూదన్, మధుసూదన్ అని ఇతను కూడా కిడ్నాప్ చేశారు. ఇతని దగ్గర కిడ్నాప్, ఇతనికి ప్రాపర్టీ ఒక బిల్డింగ్ చూపించారు దొంగ డాక్యుమెంట్లు పెట్టి, ఆ బిల్డింగ్కి డబ్బులు తీసుకున్నారు అడ్వాన్స్. అది దొంగ డాక్యుమెంట్లు అని అతను పోయి అడిగితే, నువ్వు అడుగుతావు మమ్మల్ని వచ్చి అని చెప్పి అతను ఇరక్కుటుడు కొట్టి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతని మీద ఇచ్చేశారు. అతను పోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే విషయం ఏంటంటే, ఆ కేసులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, అప్పలరాజు రాంబాబు అని. వీళ్ళిద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా వాడికి సహకరించారు. అంటే వాడు అంత, అతను అంత చక్కగా నమ్మిస్తాడు, నమ్మించి ఈ రకంగా ట్రాప్ చేస్తాడు. ఇక ఇంకో మూడో కేసు, ఇట్లా మూడు కేసులు కిడ్నాప్ కేసులే ఉన్నాయి, బయటకు వచ్చినాయి, బయటికి రాకుండా ఇంకెన్ని ఉన్నాయో, బాధితులు ఎంతమంది ఉన్నారో. అలాగే జల్సా రాయుడు అని రౌడీ షీటర్, మాజీ కార్పొరేటర్, విజయారెడ్డి అని అంటారు అతన్ని, కార్పొరేటర్, అతన్ని అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. మరి అతని క్యారెక్టర్ని, లేదా అతను జరిగిన నేర ప్రవృత్తిని, అతని నేర సామ్రాజ్యాన్ని, అతను విశాఖలో చేస్తున్నటువంటి దందాలని మరి ఎలా ఉపేక్షిస్తుంది పోలీస్ యంత్రాంగం? ఎలా అతన్ని నగర బహిష్కరణ చేయలేదు? ఎలా అతను ఇన్ని కిడ్నాప్లు చేస్తూ, ఇన్ని మర్డర్ అటెంప్ట్లు చేస్తూ, ఇన్ని రకాలైనటువంటి దందాలకు పాల్పడుతూ, ఇక ఎవరూ చేయలేనటువంటిది, ఒక ఎంపీ ఇంటికి వెళ్ళి ఎంపీ కొడుకుని, భార్యని, ఒక ప్రముఖ ఆడిటర్ని వాళ్ళని కిడ్నాప్ చేయటం ఏంది, వాళ్ళని కత్తులతో బెదిరించటం ఏంది, దాదాపు 72 గంటల పాటు వాళ్ళని కిడ్నాప్ చేసి కొట్టడం ఏంటి, అసలు ఏమి ఎటుపోతుంది విశాఖ, ఏమైపోతుంది విశాఖ, అరే ఇది వాడు అతను చేసినటువంటి ఇది. ఇతనికి సుబ్బలక్ష్మి అని, ఏం పేరు, సుబ్బలక్ష్మి అని ఈయనకి, అంటే సహచరురాలా లేకపోతే పార్ట్నరా లేకపోతే ఇంకొకట, ఇతనికి ఆమె, వీళ్ళిద్దరు కలిసి ఈ నేర సామ్రాజ్యంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఈ సుబ్బలక్ష్మి అనే వ్యక్తితోటే డాక్యుమెంట్లు ఆమె పేరు మీద తయారు చేసి ఆమెను ఫ్రంట్ రన్లో పెట్టి, ఎస్ అండి నాదే ప్రాపర్టీ అండి, నాకు వేరే అవసరం ఏర్పడింది, అందుకోసమని అమ్ముతున్నానని చెప్పి తక్కువకి, ఇది వాళ్ళ ప్రాపర్టీ కాదు, 10 కోట్లు ప్రాపర్టీని 4 కోట్లకి ఇస్తున్నాము అని చెప్పి ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేస్తారు. 10 కోట్లతో 4 కోట్లకు వస్తున్నామంటే నాలాంటి వాళ్ళు ఆశపడి, లేకపోతే ఒక ఎంత తక్కువకి వస్తుందని 1 కోటి 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పోగానే, ఇది వీళ్ళది కాదండి డాక్యుమెంట్, ఇది వేరే వాళ్ళది ప్రాపర్టీ అంటారు. లేదా ఇంటికి పోగానే, ఎవరయ్యా బాబు ఇది నా ప్రాపర్టీ అంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే, ఏంటి మీరు ఆమెను బెదిరిస్తున్నారని, అప్పుడు మన ఇతను రంగప్రవేశం చేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని బెదిరించడం చేస్తాడు. అంటే పక్కా స్కెచ్, పక్కా గేమ్ ఇది, గేమ్లో అట్లా ఆడి పక్కా స్కెచ్ చేసి ఇతను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడంట. ఎక్కడది, ఆ ఏరియాలోనే, ఎక్కడ, తాళవలసలో 1 కోట్ల 50 లక్షలు పెట్టి తాళవలసలో ఇల్లు కట్టాడు. అది అతను నేర సామ్రాజ్యం. అతను ఈ నేరాలు చేసేటువంటి క్రమంలో 3 కిడ్నాప్ కేసుల్లో జైలుకి వెళ్ళాడు కదా. ఫస్ట్ కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయాలతో కొంతమందిని ఏర్పరచుకొని మరో 2వ కిడ్నాప్ వాళ్ళతో కలిసి చేశాడు. మళ్ళీ 2వ కేసు కిడ్నాప్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో అక్కడ కలిసి మాట్లాడుకొని ఆ కొత్త టీంతో కలిసి ఈయన మర్డర్ చేశారు. ఎవరిని, ఆ జల్సారాయ్. మళ్ళీ ఆ కేసులో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పరచుకొని 3వ కిడ్నాప్లు చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు మళ్ళీ లోపల ఉన్న వాళ్ళతో చేశారు. అంటే జైలుకి వెళ్ళటం, జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్తో కొంతమందితో కలిసి మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ రావటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇంకోటి చేయటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ ఇంకొంతమందితో కలిసి రావటం, మళ్ళీ కొంత చేయటం. సమాజంలో అసలు పోలీసు యంత్రాంగం ఎలాంటి వాళ్ళని ఎలా వదిలిపెడతారండి? అసలు పోలీసులు అందరూ, ఇతను చాలామంది పోలీసులు సన్నిహితులట, అది చూడండి, చాలామంది పోలీసులు అంటే కానిస్టేబుల్లో ఇతనితో పాత్రలో ఉన్నారంటే, విడిగా అంటే ఒక జల్సాగా, ఒక లాయిష్గా, ఒక వాళ్ళకి కావాల్సినటువంటి చేస్తూ, ఒక పెద్ద ఒక డాన్ లాగా ఒక డెన్ క్రియేట్ చేసినట్టుగా చేస్తుంటాడట. ఇది అతని నేర సామ్రాజ్యం. అది అతను చేసినటువంటి ఒక క్రిమినల్, ఒక కిల్లర్ సినిమాలో ఎలా అయితే ఒక క్రిమినల్ ఎలా చేశాడో అలా చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈరోజు ఎంపీ కుటుంబం కానీ, జీవి కానీ ప్రాణాలతో బయటపడ్డారు అని అంటే చాలా గొప్ప విషయం. నిజంగా వాళ్ళు ప్రాణాలతో బయటపడేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి అదృష్టం బాగుండి వాళ్ళు బయటపడ్డారు. పోలీసులు అంతా అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు ఆ తీసుకెళ్లే టైంలో వాళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చేశారు. ఓకే, ఇది జరిగింది. దీనికి సంబంధించి శ్రీనివాస్.